నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ కూటమి నేతల కొట్లాట అధినేతల సైలెన్స్ ఏంటి నిశ్శబ్దం ఇదేమన్నా తుఫాను ముందు నిశ్శబ్దమా తుఫాను ముందు ప్రశాంతత అంతర్గతంగా రగిలిపోతున్న విభేదాలు వేదికల మీదే ఎందుకు మేనిఫెస్ట్ అవుతున్నాయి ఇంతవరకు షాటని ఏదో మాట్లాడుకున్నారు సరే సర్ది చెప్పుకున్నారు వస్తున్నారు కలిసి వస్తున్నాయి అంటే గోదావరి జిల్లాల్లోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఈ ఘటనలు ఎక్కువ అవుతున్నాయి మరోపక్క ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని తీరు మీద దామచిల్ల జనార్దన్ కారాలు మిరియాలు ఇంకేమన్నా ఉంటే అవన్నీ కలిపి ఊరేస్తున్నాడు సో వీళ్ళ ఎంట్రీ జనసేనలోకి ఎవరినైనా వైసీపీ వాళ్ళని తీసుకున్నా టీడీపీ క్వశ్చన్ చేస్తుంది జనసేనని కానీ జనసేన అంతర్గత వ్యవహారం వాళ్ళని ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు అనేది అలాగే టీడీపీలోకి ఎవరన్నా జనసేన వాళ్ళు చాలామంది వెళ్ళారు జనసేన ఏమీ ప్రశ్నించలేదే అది మరి టీడీపీ ఎందుకు ప్రశ్నిస్తుందో అర్థం కావట్లా ఇక రెండోది ఇది చూస్తే ఇప్పుడు తాజాగా జరిగిన కొట్లాట పెన్షన్ల పంపిణీలో చేస్తున్న దెందులూరులో పెన్షన్ల పంపిణీ చేస్తున్న జనసేన నేత రామకృష్ణ మీద దాడి జరిగింది అంటే మాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు అని అండ్ వాళ్ళిద్దరి మధ్య అక్కడ సమన్వయం ఏం లేదు ఏమాట కామాట ఈ విషయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాత్రం చాలా సంయమనంతో వ్యవహరించారు ఆయన ఎవరి స్టాండు తీసుకోలే కొట్లాడ జరిగితే దాన్ని బట్టి కేసులు ఏదన్నా పెట్టుకొని ఎవరి మీద కేసులు పెడితే ఏమవుతుందో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు ఏంటి వాళ్ళ బాధ ఏంటంటే మేము పం పెన్షన్లు పంపిణీ చేస్తుంటే మీరెవరు వచ్చి అడ్డుకోవటానికి అని జనసేన అడుగుతుంది ఇది మనం కలిసి చేయాల్సిన కార్యక్రమం కదా అని టీడీపీ అంటుంది కలిసి చేయటం అసలు మీ ఇద్దరి కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం అని ఆఫీసర్స్ అనాలి అంటల్లా పోలీసులు కూడా మామూలుగా ఆడియన్స్ గ్యాలీలోకి వెళ్ళి కూర్చొని సినిమా చూస్తున్నారు ఇది ఇదైతే మన్న మన్నీ మధ్య నిడదవాళ్ళలో మంత్రి కందుల దుర్గేష్ ఎదురకుండానే జనసేన టీడీపీ కార్యకర్తల ఘర్షణ జరిగింది ఎందుకు ఇదంతా కూడా జనసేన నేతలు తమకు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వటం లేదంటూ మంత్రి కందుల దుర్గుల కందుల దుర్గేష్ సమక్షంలో టీడీపీ నేతలు జనసేన వారితో ఘర్షణకు దిగారు ఇది ఒక పంచాయతీ దీని మీద చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు ఉంటే సమన్వయ కమిటీ సమావేశంలో కూర్చొని మాట్లాడుకోవాలి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి ఏలూరు జిల్లాలోనే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఎక్కడ కొహెసివ్ అట్మాస్ఫియర్ ఎందుకు కొరబడుతోంది ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం ఎందుకు లేకుండా పోతోంది అండ్ ఇంకోటి మొన్న టీడీపీ నేత సైదు గోవర్ధన్ ఒక వీడియో విడుదల చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్కార్లో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని ఆయన అందులో డిమాండ్ చేశారు మరి ఇప్పుడు ఇది పైచ్యం ప్రకోపించడం అంటే ఇదే ఆ రకమైన సెటైర్లు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి ఎందుకు అంత ఇబ్బందికరమైన వ్యవహారం నడిచింది దాంతో వాళ్ళ ఒక్కసారిగా భగ్గుమన్ విభేదాలు కొల్లేరుని నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారనే దానికి ఆయన సమాధానం చెప్పాలని ఎవరు ఈయన డిమాండ్ చేసింది సైద్ గోవర్ధన్ గారు డిమాండ్ చేశారు విన్నే అవసరమా ఎవరినంటే కూర్చొని మాట్లాడుకోవడానికి సమన్వయ కమిటీలు వేసుకున్నారు ఇంకో విపరీతం ఏంటంటే ఆ సమన్వయ కమిటీ సమావేశానికి ఒంగోల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి జనసేనిని పిల్లలే బీజేపీని పిల్లల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చొని వాళ్ళల్లో వాళ్ళు మాడ వేసుకొని సమన్వయ కమిటీ సమావేశం అయిపోయిందని చెప్పేసి అన్నారని రాయపాటి అరుణ్ గారు ఆవిడ కూడా అభ్యంతరం లేవనెత్తారు బీజేపీ నేతలు అభ్యంతరం లేవనెత్తారు మేము ఆ కూటమిలో సెకండ్ రేట్ లీడర్స్ లాగా ఉండాల్సి వస్తుంది ద్వితీయ శ్రేణి నాయకుల్లాగా ఉండాల్సి వస్తుంది లేకపోతే ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా ఉండాల్సి వస్తుంది అంటే ఓటు హక్కు లేని వాళ్ళని అంటారు కదా మరి అంతటి కాడికి సమన్వయ సమితి సమన్వయ కమిటీ సమావేశాలు ఎందుకు అని చెప్పేసి రా రాయపట్ అరుణ గారి లాంటి నాయకుల నేతల ఆందోళన ఇవన్నీ పక్కన పెడితే అక్టోబర్ ఒకటిన మన జరిగిన సంఘటన కూడా చూసుకోవాలి కరెక్ట్గా నెల రోజుల క్రితం ఏం జరిగింది మేము ఉండగా మీ పెత్తనం ఏంటి పింఛన్ పంపిణీలో జనసేన నేతను అడ్డుకున్న టీడీపీ ఉద్రిక్తదా ఎక్కడా ఇది మళ్ళీ అక్కడే నెందులూరులోనే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చింది అనగానే ఒకటి నుంచి ఐదో తారీఖు మధ్య టీడీపీ జనసేన మధ్య ఈ రకమైన వివాదాలు బయటపడుతున్నాయి అయితే కొల్లేరు లంక పరిధిలో జనసేన సర్పంచ్ ముంగర తిమోతి పంపిణీ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వస్తే ఆయన్ని గ్రామ సర్పంచ్ పింఛను పంచవద్దంటూ స్థానిక టీడీపీ నేతలు తగిలారు సర్పంచ్కి ఆ మాత్రం కూడా లివరేజ్ ఇవ్వకపోతే ఎట్లాగా సో వీరంతా స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు కావటం విశేషం కానీ ఏమాట కాబట్టి చింతమనేని ప్రభాకర్ గారు వాళ్ళనేమి ఎగదోయ్లా ఆయన సంయమనంతోనే వివరిస్తున్నారు పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే పోతున్నారు ఆయన అయితే సర్పంచ్ పంపిణీ చేయాల్సిందే అంటూ పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటాం చివరికి రెండు పార్టీ నాయకుల మధ్య గొడవ జరుగుతుంటే పోలీసులు వచ్చి కట్టడి చేయాల్సి వచ్చింది ఇది మొత్తంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మనం చూసాం అమలాపురంలో ఆయన కలవకలను తాతాజీ ఆయన మహా అయితే వారం పది రోజులందేమో వచ్చి జనసేనలోకి వైసీపీ నేత ఆయన వచ్చి ఎమ్మెల్యే పక్కనే మాకు కుర్చీ వేయాలి టీడీపీ ఎమ్మెల్యే పక్కనే అదో కుర్చీల కొట్లాట ఇవన్నీ టీడీపీ హెడ్ క్వార్టర్స్ జనసేన హెడ్ క్వార్టర్స్ పరిశీలించట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు పరిశీలిస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఒక టైమ్లీ యాక్షన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎలా ఆ టైంలో యాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు జనసేనలోకి వైసీపీ నుంచి వచ్చారు టీడీపీలోకి వైసీపీ నుంచి వచ్చారు ఈ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ కారణంగా ఈ తగాదాలు జరుగుతున్నాయా వైసీపీ వాంటెడ్గా వీళ్ళని లోపలికి పంపిస్తోందా జనసేనలోకి టీడీపీలోకి లేకపోతే వీళ్ళు పూర్తి స్పృహలో ఉండే వీళ్ళని ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నారా ఇప్పుడు రెండు పార్టీలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది అంటే ఒకసారి సమీక్షించుకోవాలి కూడా సమీక్షించుకోకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం అదేదో సినిమాలో అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం పొగాకు మానకపోతే భారీ మూల్యం అని అలా ఈ తగులు కొట్లాట్లు ఆపకపోతే అది వైసీపీకి అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఆయన ఏదో పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రెండేళ్ళలో ఎలక్షన్స్ వచ్చేస్తాయని ఇంకా ఆరు నెలలు కాలేదు శుభమాని ఇలా పరిపాలన మొదలెట్టి ఆయనకు అప్పుడు ఎలక్షన్ కావాలంట అంటే తహతహలాడిపోతున్నాడు పవర్ కోసం మరంటప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ కాదా ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటివి ఆయన అనుమతించరు తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్నీ ఆయన దృష్టికి వెళ్ళాలని లేదు దానికి ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది ఆ పార్టీలో చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి అలాగే వాళ్ళ నాలెడ్జ్ సెంటర్ ఇన్వాల్వ్ అవ్వాలి ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయో చూసుకోవాలి అక్కడ అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజం ఏంటో డెవలప్ చేసుకోవాలి ఒకప్పుడు అంతా తెలుగుదేశంలో ఉండేది పర్ఫెక్ట్ మెకానిజం ఉండేది సహజంగా నూట ముప్పై నాలుగు సీట్లు నూట ముప్పై మూడు సీట్లు తెచ్చుకున్న తర్వాత తెలుగుదేశానికి ఆ ప్రొఫెషనెస్ ఉంటుంది తప్పేం లేదు జనసేన నేంట్లే లెక్క చేసేది లేకపోతే బీజేపీ ఎనిమిది సీట్లు కూడా లేని బీజేపీని ఇంట్లో లెక్క చేసేది అనే ధోరణి అగ్రనేతలు ఉండకపోవచ్చు కాక బట్ క్షేత్రస్థాయిలో లీడర్స్ ఉంటుంది సో ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి ఇద్దరు కూడా తెలుగుదేశం జనసేన కూడా అప్రమత్తంగా ఉండాలి పురంధరేశ్వర గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి ఇట్లాంటి అంశాల మీద సమన్వయం ఉండాలి సమన్వయం ఉండాలి అని చెప్పేసి ఒకవేళ అలా మాట్లాడకపోతే రెండేళ్లలో కోతిపుండు బ్రహ్మరాక్ష అవుతుంది ఆ బ్రహ్మరాక్షి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సహాయపడుతుంది ఇది అవసరమా అనేది కూటమి నేతలు ఆలోచించుకోవాలి